ఇప్పుడు ఒక మహిళ ఎదగాలి అంటే ఇంట్లో వారి లైక్ మీరు అన్నట్టుగా ఇంట్లో వారిది అయితే చాలా ముఖ్యమైన పాత్ర అని చెప్పారు. సో ఎస్ ఇంట్లో వారిది ఉంటుంది, కానీ ఒక మహిళ మీరు అన్నట్టు చాలా స్టేజెస్ చూస్తూ ఉంటుంది. పెళ్ళైన తర్వాత వైఫ్, ఓకే, అండ్ ఎస్పెషల్లీ మనం మన భారత సాంప్రదాయ ప్రకారం అండ్ తెలుగు సాంప్రదాయ ప్రకారం చూసుకుంటే భార్యాభర్తల అనుబంధం అనేది చాలా గొప్పది, అంటే ఫాలో అయ్యే వారికి. అండ్ మహిళ ఈ మన యొక్క తెలుగు వనితలు ఎదగాలి అనుకున్నప్పుడు ఇంట్లో భర్త యొక్క సహకారమైన భర్త యొక్క పాత్ర ఎంత చాలా ఉంటుందండి. ఆ కోఆపరేషన్ అనేది కంపల్సరీ కావాలి. అది లేకపోతే కష్టం. ఇప్పుడు ఇంట్లో గెలిచి బయట గెలవాలి ఫస్ట్ థింగ్. సో మనం ఇంట్లో గెలవగలిగితే, మనం ఇంట్లో ఒప్పించగలిగితే, మన ఇంట్లో కన్విన్స్ చేయగలిగితే ఫ్యామిలీని, అప్పుడు మనం ఒక స్టెప్ ముందుకు వెళ్ళగలం. సో ఆ ప్రోత్సాహం అనేది మనకి ఇంట్లో ఉండాలి. ఉంది కాబట్టే మనం ఇంకొక లెవెల్కి వెళ్తున్నాము. సో ఇప్పుడు నేను నా 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 గ్రూప్ లైక్ ఎనస్థీషియా గ్రూప్, సో లీడ్ చేయాలనుకో, లీడ్ రోల్లోకి వెళ్ళాలి, డైరెక్టర్ అవ్వాలి, ఏదైనా అవ్వాలంటే నాకు ఫస్ట్ థింగ్ ఇంట్లో ఐ హ్యావ్ టు హ్యావ్ 100% కోఆపరేషన్. సో అది నాకు చాలా ఉంది ఇంట్లో. సో ఐ హ్యావ్ వేర్ ఎవ్రీ సపోర్ట్, లైక్ టెక్నికల్ కానీ లేకపోతే ఎనీథింగ్ ఐ నీడ్ ఐ గెట్ ఇట్. ఫైనాన్షియల్గా కూడా నాకు ఆ ఫైనాన్షియల్ స్పెండింగ్ ఫ్రీడమ్ కూడా నాకు ఇంట్లో ఉంది. సో అంత అంత ఎంకరేజ్మెంట్ ఉన్నప్పుడు ఇంకా నాకు ఇంకా అసలు ఎందుకు ఆగడం అనేది అవసరం లేదు. సో ఒక ఆ స్టేజ్ దాటాక మనకి ఒక ఫ్రెండ్ లాగా అయిపోతాం, ఇంట్లో కూడా ఫ్రెండ్స్ లాగా అయిపోతాం. హస్బెండ్ వైఫ్, హస్బెండ్ వైఫ్ రిలేషన్ కాదు అక్కడ. ఒక హస్బెండ్ విల్ బికమ్ అన్ అడ్వైజర్, హస్బెండ్ విల్ బికమ్ ఎ గుడ్ ఫ్రెండ్. సో ఆ రిలేషన్షిప్ ఇంకా స్ట్రెంగ్తన్ అవుతుంది అప్పుడు. సో ఇట్స్ నాట్ జస్ట్ వన్ థింగ్ అండి, ఇట్స్ చాలా ఉంటాయి అందులో. సో అవన్నీ మనం అధిగమిస్తే అప్పుడు సక్సెస్ఫుల్గా ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి మనం ఆల్రెడీ మన ఇంట్లో వాళ్ళకి తెలుసు మన యొక్క క్వాలిటీస్, వాళ్ళు వాచ్ చేస్తున్నారు కదా. సో నాలో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా లేదా అనేది కూడా వాచ్ చేస్తారు. ఒకవేళ నేను తప్పు చేస్తా కూడా నన్ను ఫస్ట్ కరెక్ట్ చేసేది ఇంట్లో భర్త, హస్బెండే. ఏదైనా నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ పర్సన్ నేను డిస్కస్ చేసేది మా హస్బెండ్ తోటి, రైట్? సో ఇంట్లో ఒక అడ్వైజర్ ఉన్నారు నాకు, అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది చెప్పండి. సో అది అందరికీ ఉందా లేదా అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో యా, బట్ వెన్ యూ డోంట్ హ్యావ్ దెన్ యూ హ్యావ్ ఎ ఫ్రెండ్ ఆర్ సంబడి, ఒక ఫ్రెండ్ అడ్వైజర్ ఇవ్వచ్చు అట్లా అనమాట. సో బట్ యాజ్ అ ఉమెన్ డెఫినెట్లీ వీ సీక్ ఫర్ ఎ సపోర్ట్ ఫ్రమ్ ఎ మ్యాన్. సో ఓన్లీ ఉమెన్ టు ఉమెన్ కాదు, ఇక్కడ ఉమెన్ టు మ్యాన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది బ్యాలెన్స్ అనమాట, అది ఒక బ్యాలెన్స్ లాగా ఉంటుంది లైఫ్లో. సో మెన్ నీడ్ విమెన్, విమెన్ నీడ్ విమెన్ మెన్. సో అట్లా అనమాట. సో అది అది మనం ఎప్పుడు కూడా ఆ రూల్ని బ్రేక్ చేయలేము. అట్లా అని చెప్పేసి మనం తొక్కాలి అని చెప్పి అలా కాదు, ఇట్ హ్యాస్ టు గో ఇన్ ఇన్ సింక్రోనీ ఆల్వేస్. అది సింక్రోనీ ఉంటేనే మనం వీ విల్ బికమ్ మోర్ సక్సెస్ఫుల్ యాక్చువల్గా. సో ఇప్పుడు నేను లీడర్గా ఉమెన్గా ఉండి సక్సెస్ అయినా కూడా నాకు ఈ హిండ్రెన్సెస్ ఇంట్లో కానీ లేకపోతే కమ్యూనిటీలో కానీ నాకు ఉంటే నేను సక్సెస్ అవ్వలేను. సో ఆ కంప్లీట్ సక్సెస్ అనేది రావాలి అంటే మాత్రం నాకు ఇవన్నీ తోడుగా ఉండాలి. సో దట్ ఈస్ వేర్ వీఆర్ కంప్లీట్, దెన్ వీఆర్ కంప్లీట్. అది అది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీ మీ సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే లైక్ ఎవ్రీథింగ్ మంచి సహకారం ఉంది, మంచి అర్థం చేసుకునే భర్త అండ్ మంచి పిల్లలు, ఎవ్రీవన్ సపోర్టెడ్ యూ. బట్ మన భారతీయ మహిళలకి చాలా మందికి ఎదగాలనే కోరిక ఉంటుంది, వాటిలో పట్టుదల ఉంటుంది, కానీ మరి ఈ ఈ మ్యారేజ్ వ్యవస్థ అనేది అండ్ ఈ ఈ కుటుంబ వ్యవస్థ అనేది కొంతమంది వెనక్కి లాగే పరిస్థితి కూడా ఉంటుంది. సో అలాంటి వారికి భర్తలకి వారు మగవారికి ఎలా మగవారి నుంచి ఎలాంటి సహకారం ఉంటే వీరు ఎదగగలుగుతారు? యా, ఇప్పుడు భార్య భర్త అని చూసుకున్నప్పుడు భర్త
అందరి ఇళ్లలో ఈ సిచ్యువేషన్ ఉండదండి. ఇప్పుడు నాది ఐ టేక్ ఇట్ యాజ్ ఎ నైస్ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ మై సెల్ఫ్. నా సిచ్యువేషన్ వేరే వాళ్ళకి ఉండకపోవచ్చు. నా ఫ్రెండ్స్ లోనే చూస్తుంటా కదా, హస్బెండ్ వైఫ్ డ్రైవ్ చేసినప్పుడు హస్బెండ్ విల్ నెవర్ గివ్ డ్రైవింగ్ టు ద వైఫ్. ఓకే, సో అక్కడే తెలుస్తుంది కదా. సో అంటే హస్బెండ్ కి కాన్ఫిడెన్స్ లేదా వైఫ్ మీద, లేకపోతే ఎందుకు వీళ్ళని ఇబ్బంది పెట్టాలి అని. టు ప్రొటెక్టివ్, దట్ ఈస్ వెరీ ప్రొటెక్టివ్ నేచర్ ఆఫ్ ద హస్బెండ్ టు ద వైఫ్. అలా అనుకోవాలా, లేకపోతే కాన్ఫిడెన్స్ లేదా, అది మెయిన్ కాన్ఫిడెన్స్. ఒకటి కాన్ఫిడెన్స్ లేకపోతే నేను మ్యాన్ నేనే హ్యాండిల్ చేయాలి మొత్తము అని ఆలోచన ఉంటే, అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఆ వైఫ్కి ఇంకా ముందుకెళ్ళేదానికి ఇంకా అవకాశమే లేదండి. సో ఆ బ్యాలెన్స్ అనేది ఆ ఫ్యామిలీలో లేదు నన్ను అడిగితే. సో అది ఉండాలి అంటే మాత్రం ఇద్దరు ఈక్వల్గా ఉండాలండి. ఫస్ట్ థింగ్, ఇంట్లో ఇద్దరు ఈక్వల్ అనే ఫీలింగ్ ఉండాలి. నేను ఎక్కువ, నేను హస్బెండ్, నేను ఎక్కువ, నువ్వు వైఫ్, నువ్వు తక్కువ, అది ఆ ఫీలింగ్ అసలు ఇద్దరిలో ఉండకూడదు. ఈవెన్ వైఫ్కి కూడా ఆ ఫీలింగ్ ఉండకూడదు, నేను వైఫ్, నేను తక్కువ ఉండాలి, నేను అనిగమనిగి ఉండాలి, నా భర్త చెప్పినట్టే నేను వినాలి, ఇలాంటి ఫీలింగ్స్ కూడా ఆ వైఫ్కి ఉండకూడదు. అవి ఎప్పుడైతే ఆ ఎక్కువ తక్కువలో ఉన్నాయనుకో, అప్పుడు ఆ డిఫరెన్స్ మనలో ఎక్కువ కనిపిస్తుంది. అదే లేదు, ఇద్దరం ఈక్వల్, నువ్వు ఇంపార్టెంట్, నేను ఇంపార్టెంట్, ఇద్దరం సగం సగము అని బ్యాలెన్స్ ఉన్న ఫ్యామిలీలో యూ విల్ సీ మోర్ హ్యాపీనెస్, మోర్ సక్సెస్ అనేది. ఏ పని చేసినా కూడా మనం ముందుకెళ్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నేను, రియల్ ఎస్టేట్, మా హస్బెండ్ రియల్ ఎస్టేట్ చేస్తారు కదా, నాకు చాలా ఇంట్రెస్ట్, నాకు అన్ని టీచ్ చేస్తారు ఇంట్లో. అవసరం లేదు, నాకు టీచ్ చేయాల్సిన అవసరం లేదు, నీకెందుకు, నీకు అవసరం లేదు, నీ నువ్వు చూసుకో, నీ పని నువ్వు చూసుకో అని అనొచ్చు కదా. అలా అన్నారు, నాకు కూడా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నాకు అన్ని. హీ విల్ టీచ్ మీ, యాక్చువల్లీ హీ ఈజ్ మోర్ లైక్ ఎ టీచర్ అట్ హోమ్ ఆల్సో సమ్టైమ్స్. సో నాకు టీచ్ చేస్తారు, సో నాకు అందులో ఇంట్రెస్ట్ పెరిగింది ఇప్పుడు, అట్లా అనమాట. సో ఒకరి ఫీల్డ్ని ఇంకొకరు అట్లా ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళి చేస్తే అది డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ హ్యాపీ ఫ్యామిలీ. సో పిల్లల నుంచి ఒక అమ్మకి ఎలాంటి సహకారం ఉండాలి? అమ్మ అనేది ఇంకా అది సృష్టిలోనే ఒక అద్భుతం అండి ఆ వర్డ్. ఏది కూడా ఫస్ట్ బాధ అయినప్పుడు అమ్మ అంటాం కదా, అలా అనమాట. సో అమ్మ అనేది ఇన్హరెంట్, అమ్మ అనేది ఒక అది నాది అనే ఫీల్ అది అందరికీ ఉంటుంది, ఆ ఫీల్ అమ్మ అనగానే. సో మంత్రం అది, అది ఒక మంత్రం. సో పిల్లలు తల్లిని తండ్రిని ఇద్దరిని వాచ్ చేస్తారండి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మన ఇంట్లోనే మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మా పిల్లలు దే వాచ్ బోత్, అమ్మని చూస్తారు, నాన్నని చూస్తారు. సో అమ్మ ఏంటంటే చాలా తినిపిస్తుంది కదా, ఫస్ట్ పిల్లలకి తినిపిస్తూ కథలు చెప్తుంది కదా, ఆ కథలే అవి అవి చాలా మైండ్లోకి వెళ్ళిపోతాయి పిల్లలకి చిన్నప్పటి నుంచి. బిఫోర్ స్కూల్ స్టార్ట్స్ ఫ్రమ్ ద టైమ్ వర్డ్స్ నేర్పించేది అమ్మ, ఫస్ట్ వర్డ్స్ నేర్పించేది అమ్మ. సో ఆ తినిపిస్తూ వర్డ్స్ నేర్పిస్తుంది, తినిపిస్తూ కథలు చెప్తుంది, తినిపిస్తూ పాటలు పాడిస్తుంది, అలా స్టార్ట్ అవుతుంది కదా బాల్యము పిల్లలకి. సో ఆ యొక్క రిలేషన్, మదర్ అండ్ చైల్డ్ రిలేషన్ అనేది ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్, దాన్ని కట్ చేయలేము అసలు. ఆ తర్వాత ఒక ఫేస్కి వస్తాం కదా, దెన్ ఫాదర్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ సెయింగ్ మదర్ ఓన్లీ ఈజ్ ఇంపార్టెంట్, ఫాదర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫాదర్ టేక్స్ కేర్ ఆఫ్ అదర్ థింగ్స్, దే విల్ మేక్ యూ డూ రిస్కీ థింగ్స్ ఎట్ హోమ్. వాళ్ళు అలాంటివి నేర్పిస్తుంటారు. సో మెన్ ఆర్ మోర్ రిస్క్ టేకర్స్ అనమాట. సో దే టీచ్ యూ హౌ టు బీ లైక్ యు నో, ఐ మీన్ యూ నో ఇట్ యాజ్ అ ఫాదర్ హౌ యూ హ్యావ్ గ్రోన్. సో అట్లా, సో రెండు డిఫరెంట్ రోల్స్ అవి, మదర్ రోల్, ఫాదర్ రోల్. మదర్ చేసే పనులని పిల్లలు వాచ్ చేస్తున్నారు కదా. సో మదరు సాఫ్ట్గా అంటే సబ్మిసివ్గా ఉండే మదర్స్ వేరు, లేకపోతే నువ్వు ఇలా చేయగలవు, ఇలా చేయగలవు అని ఆ టీచ్ చేసే మదర్, మా అమ్మలాగా. మా అమ్మ షీ మేడ్ అస్
డూ ఎవ్రీథింగ్ అండ్ షీ టాట్ అస్ ఎవ్రీథింగ్. అలాంటి మదర్స్ కొందరు ఉంటారు. సో ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ అనమాట. సో టూ సాఫ్ట్గా ఉండే మదర్స్ ఉంటారు, గట్టిగా స్ట్రాంగ్గా టైగర్ మామ్స్ ఉంటారు. సో అన్ని రకాలుగా చూస్తుంటాము. కానీ మదర్ ఎప్పుడు పిల్లలు పైకి రావాలి అనే ఒకటే ఉంటుంది వాళ్ళలో. ఆ పిల్లలు కూడా అలా వాళ్ళు దే హ్యావ్ టు రియలైజ్ మై మదర్ మా అమ్మ ఇలా చెప్పింది అనేది వాళ్ళలో కూడా ఉండాలి. అది లేదనుకోండి అప్పుడు అది అది ఆ బ్యాలెన్స్ తప్పుతాం అన్నమాట. అది చూస్తాం మనం కొన్ని ఫ్యామిలీస్లో చూస్తున్నాము, అమ్మ చెప్పినట్టు వినరు కొందరు. సో ఎనీవే సో ఐఎమ్ వెరీ మెస్మరైజ్డ్ విత్ మామ్ ద వే షీ బ్రాట్ అస్ అప్. సో సో అది ఇప్పుడు ప్లస్ మదర్ ఓన్లీ హౌస్ వైఫ్ మదర్ కెన్ బి above like working mom, she can be leader of a company, she can be a manager of a company. So ame yokka time enni roles teeskunna kuda ee role eppudu marchipogoddu. మదర్ టు ద చైల్డ్ అనేది ఎప్పుడు నెగ్లిజెన్స్ అనేది కిడ్స్ మీద ఎప్పుడు ఉండాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మదరు షీఈస్ ఎ డాక్టర్, షీ ఈజ్ వెరీ బిజీ, చాలా బిజీ, ప్రొఫెషన్ ఇంపార్టెంట్, ప్రొఫెషనల్గా షీ కేమ్ అప్ వెరీ హై. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆ పిల్లలకి ఆ టైం ఇవ్వలేదు, ఆ టైం ఇవ్వలేదు. పిల్లలు అంటే నాని పెంచుతుంది, నాని దగ్గర ఉంటారు, లేకపోతే సో ఆ టైం తను ఇవ్వాల్సిన టైం తన పిల్లలకి ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఏమైంది, పిల్లలు ఒక అడాలిసెంట్ ఏజ్కి వచ్చాక యూ కెనాట్ కంట్రోల్ కిడ్స్ ఇన్ ద అడాలిసెంట్ ఏజ్. టీనేజర్ లెవెల్కి వచ్చాక కంట్రోల్ ఉండదు కదా. అప్పుడు దే డెవలప్ హ్యాబిట్స్ అండి, దే గో అవుట్, దే డెవలప్ సమ్ హ్యాబిట్స్ విచ్ ఆర్ గుడ్ అండ్ బ్యాడ్. వెన్ దే ఆళ్ళు వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్కి లోన్ అయినప్పుడు ఫస్ట్ పర్సన్ ఇన్ ద హౌస్ ఎవరు అంటే మదర్. మదర్ కెన్ గ్రాస్ప్ వాట్స్ చైల్డ్. అమ్మకే తెలుసండి చైల్డ్లో ఏదో మిస్టేక్ ఉంది అనేది, అమ్మ ఒకతే తెలుసుకోగలదు. సో అమ్మ విల్ నోట్ డౌన్ దాట్ అండ్ దెన్ సే మా కిడ్ ఇది ఎందుకు ఇలా ఉన్నాడు అని చెప్పేసి తను షీ కెన్. బట్ ఆ టైం ఇవ్వలేదు అనుకో ఆ మదర్, అప్పుడు ఆ కిడ్ హీ విల్ బికమ్ ఎ డ్రగ్ ఎడిక్ట్ ఆర్ హీ కెన్ బికమ్ సంథింగ్ అండ్ హీ కెన్ డై సూసైడల్. వీ హవ్ సీన్ కిడ్స్ హూ హ్యావ్ కమిటెడ్ సూసైడ్. సో దెన్ వీ అనలైజ్ దాట్ లైక్ ఎందుకు ఎట్లా అయింది అంటే అది తెలుస్తుంది మనకి, ఆ ఫ్యామిలీలో ఏదో మిస్టేక్ ఉంది, ఎవరో ఒకరు అది ఇవ్వలేదు ఆ కిడ్కి. టీనేజర్ కిడ్ అయినా కూడా మనము ఈ రోజుల్లో కొంచెం వీ హ్యావ్ టు వాచ్ అవర్ కిడ్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న జనరేషన్ చిల్డ్రన్లో పిల్లల్లో వన్స్ హై స్కూల్ లెవెల్కి వచ్చాక వదిలేస్తారు ఇక్కడ. సో మనము ఎక్కువగా డెప్త్లోకి వెళ్ళి మానిటర్ చేయం, కానీ ఒక ఐ వాళ్ళ మీద ఉంచాలి, కన్ను ఉంచాలి, అది మదరేనండి. అండ్ ఆల్సో పిల్లలు కూడా ఇప్పుడు వర్కింగ్ విమెన్ ఉన్నారు కాబట్టి సొసైటీలు ఎక్కువ. సో పిల్లలు కూడా అమ్మని అర్థం చేసుకొని ఎలా ఉండాలంటారు, సో అమ్మని కూడా అర్థం చేసుకుని పిల్లలు అయి ఉండాలి కదా. సో అలాంటి సలహాలు పిల్లలు, యా పిల్లలు పిల్లల వైపు నుంచి వస్తే ఇప్పుడు అమ్మకి ఎడ్యుకేషన్ ఉంది లేకపోతే అమ్మకి ఎడ్యుకేషన్ లేదు, రెండు సెట్స్ తీసుకుందాము. ఎడ్యుకేషన్ లేని మదర్స్ని కొంతమంది పిల్లలు దే డు నాట్ రెస్పెక్ట్, బట్ దట్ ఈస్ వెరీ రాంగ్ అండి. దట్ ఈస్ నాట్ సంథింగ్ కిడ్స్, పిల్లలు అలాంటి యాటిట్యూడ్ రానివ్వకూడదు. ఇంకా మదర్ ఫాదర్ కూడా ఇంట్లో అమ్మ తల్లి తండ్రి ఇద్దరు సేమ్ పిల్లలకి. సో తల్లి తండ్రిని ఎక్యూజ్ చేయకూడదు పిల్లల ముందర, తండ్రి కూడా తల్లిని హీనంగా మాట్లాడడం కానీ లేకపోతే అక్యూజ్ అంటాం కదా అలా పిల్లల ముందు ఎక్స్ప్రెస్ చేయకూడదు. ప్లస్ తల్లి తండ్రి పిల్లల ముందు ఎప్పుడు కూడా ఆర్గ్యూ చేయకూడదు, అది చాలా ఇంపార్టెంట్. సో ఒక ఫ్యామిలీలో ఒక మదర్ ఫాదర్ ఊరికే ఫైట్ చేసుకుంటూ ఉంటారు, ఆ చైల్డ్ నోటీస్ చేస్తుంది ఈ అమ్మ నాన్న ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఇలాగే ఎప్పుడు కొట్టుకుంటారు ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. దే ఆ ఏజ్ వాళ్ళకి అది ఎనలైజ్ చేసే ఏజ్ వాళ్ళకి లేదు అండ్ దే డో నాట్ ఎనలైజ్ ఫస్ట్ థింగ్. అది మనము అలాంటివి మనం చేయకూడదు పిల్లల ముందర.
So that is very important for a child to learn and develop good qualities. So this is one thing. హస్బెండ్ వైఫ్ వైఫ్ హస్బెండ్ ఎప్పుడు కూడా పిల్లల ముందు ఆర్గ్యూ చేయడం కానీ ఫైటింగ్ చేయడం కానీ ఒకరిని హీనపరిచి అట్లా చేయకూడదు. ఎప్పుడు కూడా మదర్ షుడ్ కాంప్లిమెంట్ ఫాదర్, ఫాదర్ షుడ్ కాంప్లిమెంట్ మదర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చిల్డ్రన్. సో అది చాలా ఇంపార్టెంట్. సో అది తప్పకుండా పాటించాలి. సో అది లేనప్పుడే ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అమ్మ నాన్న కొట్టుకుంటారు, సో నాన్న నేను చేసుకునేది నేను చేసుకుంటాను. ఆ చైల్డ్లో కూడా ఒక రకమైన అది ఒకటి కనిపిస్తుంది మనకి, పట్టించుకోకపోవడం. సో తల్లిని పట్టించుకోవడం మానేస్తారు అప్పుడు. అది మనం చూస్తాం. తండ్రిని ఎప్పుడు, తండ్రి ఈజ్ అర్నింగ్ మెంబర్ ఇన్ ద ఫ్యామిలీ, తండ్రికి ఎప్పుడు ఆ రెస్పెక్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది. మంచి అయినా చెడు అయినా దెబ్బలు కొట్టినా తండ్రిని తండ్రిగా ఒక స్పెషల్ రోల్ పిల్లలు చూస్తారు. తల్లికి అది ఆ రోల్ కనిపించదు. ఒక్కోసారి తల్లిని నెగ్లెక్ట్ చేస్తారు పిల్లలు, ఎందుకంటే తండ్రి తల్లిని తిడుతున్నాడు కదా. సో అది వాళ్ళు చూస్తారు కదా. సో దే ఆల్సో డెవలప్ ద సేమ్ యాటిట్యూడ్ లైక్ మదర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ ద మదర్ అని. కానీ అది చాలా తప్పు. సో అందుకొరకు అడ్వైస్ ఏంటంటే తల్లి కానీ తండ్రి కానీ ఒకరినొకరు పిల్లల ముందరు మాత్రం డెఫినెట్గా అసలు అది ఒకరిని హీనంగా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అలా మనం ఎప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేయకూడదు. సో పిల్లలు కూడా వర్కింగ్ విమెన్, అమ్మ వర్కింగ్ అమ్మ అయితే వాళ్ళు కూడా అర్థం చేసుకొని కొంచెం అమ్మ ఎదగటానికి అవకాశం ఇవ్వాలి. సో యా.